ఈ ఒక్క మాట అడిగారు సార్ డైరెక్టర్ గారు మీరంటే ఎంతగా అనిపిస్తుంది కానీ సూర్యాపేట నా ఊరండి వెళ్ళి మా యువతని కదిలించిన తర్వాతే మనం బయట నేను వెంటనే ఒక మాట చెప్తాను సెంటిమెంట్ గారు సార్ హైదరాబాద్ లో బయలుదేరినా విజయవాడలో బయలుదేరినా అన్నం పెట్టే ఊరు సూర్యాపేట అండి ఎందుకంటే ఊరు అంటే నీ తల్లిదండ్రి అక్కడ ఉన్నవాడు మొత్తం నీ బ్రదర్సే కాబట్టి కాబట్టి చూడగలరా డెఫినెట్లీ ఈ ఊరు కనిపించకుండా ఉండాలని రెండు ప్రొఫెషన్లు పెట్టి మొత్తం రేమి వెనక కొడుతూ చేసిన సాంగ్ అది సో ఇంత కష్టపడి ఈరోజు చేసి నా పొద్దున్న పుట్టిన ఊరు అదే ఊరికి వచ్చి ఫస్ట్ టైం ఒక థియేటర్కి వచ్చి మేము విజిట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే సూర్యాపేట యువతికి ఒక మంచి సినిమాని ఆదరించారు ఆదరించండి చూస్తే ఉండండి. థ్యాంక్ యూ ఎప్పుడు సూర్యాపేట మర్చిపోలేను. థ్యాంక్ యూ. మన యాదవుల ఇష్టదేవో మన అందరిదేవో ఉర్లుగొండ లక్ష్మీనరసింహస్వామి గారి దర్శనం చేసుకున్నాం. నాకు ఎప్పుడు అంటే దేవుడు టెంపుల్ ఇవన్నీ ఇష్టమే కానీ ఎక్కువనే వెళ్ళాను. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్కు మళ్ళీ మళ్ళీ వచ్చి అక్కడ సీత తీరాలు అనిపించింది మన ఉర్లుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. జనరల్గా నాకు ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే టెంపుల్కి వెళ్తుంటాం దేవుల దగ్గరికి వెళ్తుంటాం. కానీ మా డైరెక్టర్ గారు ఎప్పుడు సక్సెస్లో ఉంటాడు. ఆయన ప్రతిరోజు దేవుణ్ణి తలుచుకోకుండా పూజ చేయకుండా బయటికి వెళ్ళాడు. అతనితో పాటు రావాలో మొట్టమొదటిసారిగా నేను కూడా టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ అయ్యా. అది పర్టికులర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సీత తీరాలు ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కొన్ని రాత్రులు అక్కడ సీత తీరుతా ఆయన ఆశీస్సులతోనే సినిమా విజయవంతంగా రిలీజ్ చేయడం జరిగింది. సక్సెస్ జరిగింది. ఈ సక్సెస్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని మేము రాత్రి 12 గంటలకు అనుకున్నాం. జస్ట్ 6 గంటల ముందు మాత్రమే ఇక్కడ రావడం రావాలని ప్లాన్ చేశాం. బహుశా మీరు ఇలా రావాలనుకోవడానికి మాకు ఇలా ప్రేరేపించడానికి ఆ ఉర్లుగొండ లక్ష్మీనరసింహస్వామి అనుకుంటున్నాం. ఆ చివరిసారిగా ఆయన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళినాం. ఈ సినిమా విజయవంతమైంది. ఆ తర్వాత ప్రజల సమక్షంకి వెళ్ళి వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాం. అటువంటిప్పుడు ముందు నా దగ్గరకు వచ్చి మా ప్రజల ఆశీస్సులు నా ఆశీస్సులు తీసుకోమని ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ ఆశించినట్టుగా ఉంది. అందుకే ఇక్కడ రావడం జరిగింది అనుకుంటా.
ఇక పోతే మీ అందరికి ఉదయం 10 గంటల నుంచి మీ దగ్గరకు వస్తాను, కొంచెం వెయిట్ చేపించాను. ఆ దేవుని ఆశీస్సులు మనకి ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మన సినిమా గురించి మాట్లాడాలంటే, నేను ఇంతకుముందు చాలా సిటీలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ జరిగేటప్పుడు చాలా తక్కువగా మాట్లాడాను, కానీ మొట్టమొదటిగా ఫస్ట్ టైం ఉన్న దర్శనానికి మన దగ్గరకు వచ్చేటప్పుడు మీ అందరి సమక్షంలో అప్పుడు ఒక మాట చెప్పాను, ఈ సినిమా పోయేగా మొట్టమొదటిసారిగా యంగ్ హీరో సాయి ప్రెస్ మీట్లో మాట్లాడు, ఫస్ట్ ఆడియో ఫంక్షన్లో ఈ సినిమా బెల్లంకొండ సాయి హీరో, కానీ మీరు సాయిగా అనుకోవటం రావడానికి ముందు ఒక ప్రభాస్ను ఊహించుకోమన్నా. ఎందుకంటే మీరు ఒకసారి థియేటర్కి వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయిని చూడరు, గగన్ క్యారెక్టర్నే చూస్తారు, ప్రభాస్ ఉంటారు. అలానే ఉన్నా మీరు చాలా ఆ సాంగ్ చూసి సంతోషపడుతున్నారు. ఆ సాంగ్ షూట్ చేయడానికి 4 రోజులు షూట్ చేద్దాం అనుకుని వెళ్ళి 7 డేస్ చేశాం. ఆ సాంగ్ జరుగుతున్న టైంలో మా బాబుది బర్త్డే ఉంది, బర్త్డే కూడా మా టీం అంతా రాకుండా సాంగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ సాంగ్ లో విశిష్టత ఏంటంటే మొత్తం జంప్స్ ఉంటాయి. ఆ జంప్ చేసే టైంలో చాలా ఇన్సిడెంట్ కూడా జరిగింది, కింద పడిపోవడం కూడా జరిగింది. కానీ మన కష్టానికి పైన దేవుని ఆశీస్సులు కావాలి. ఆ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడు ఉన్నాయి. పర్టికులర్ గా మీ ఆశీస్సులు ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉన్నాయని కోరుకుంటున్నా. ఈ సినిమా చూసిన తర్వాత, సినిమా అంటే ఇది, బోయపాటి గారి సినిమా అంటే ఇలా ఉంటుంది. మీరందరూ గర్వంగా ఇది మన ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్రెడ్డి తీసిన సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా నేను తీశాను, మీరు చూస్తారు అని మన స్వామి గారి సన్నిధిలో చెప్పాను. ఈరోజు అది నిజమేనా? అలానే ఉందా? అలాంటి సినిమాని మనకిచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ఈ థియేటర్ సమూహ మన సూర్యాపేట జిల్లా మన సూర్యాపేట జనాల అందరి తరఫున ఒక పెద్ద థ్యాంక్ చెప్పాలి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీడియా సోదరులు కానీ, అలాగే మీడియా సోదరులు కానీ, అలాగే మనకి అన్ని వేళలా మన కంటికి రెప్పలా కాపాడే మన పోలీసు వ్యవస్థ కానీ అద్భుతంగా మనకి సెక్యూరిటీ కల్పించారు. సో వాళ్ళకి ప్రత్యేక ఆయన ఏదో చెప్తూ ఉన్నారు. ఇకపోతే పెద్ద నాకు బీపీ వస్తుంది, మీకు బీపీ వస్తుంది, నాకు బీపీ వస్తే ఏపీ వరకు ఉంది.